సో ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్, అలాగే సిఐడి అధికారులు వేసిన కస్టడీ పిటిషన్ ఈ రెండు ఇవాళ విచారణకు రాబోతున్నాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగబోతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో హైకోర్టు ఇవాళ దీనికి సంబంధించిన విచారణ చేపట్టబోతోంది. మంగళవారం 3 గంటల పాటు వాదనలు కొనసాగాయి. అయితే కోర్టు సమయం ముగియడంతో ఇవాళకి మళ్ళీ విచారణ వాయిదా పడింది. కస్టడీ పిటిషన్ ఒకవైపు ఏసీబీ కోర్టులో ఉండగా మళ్ళీ ఇక్కడ బెయిల్ పిటిషన్ ఎలా వేస్తారు అని జడ్జి సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లను క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణను ఎదుర్కోబోతున్నారు. దీనిపై మంగళవారం సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. కోర్టు టైం ముగియడంతో ఇవాళకి విచారణ వాయిదా పడింది. సో ఇవాళ విచారణ జరగబోతోంది. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు ప్రశ్నల్ని సంధించినట్టుగా తెలుస్తోంది. లోవర్ కోర్టులో ఒకవైపు కస్టడీ పిటిషన్ ఉండగా ఇక్కడ హయ్యర్ కోర్టులో మీరు బెయిల్ పిటిషన్ ఎలా వేస్తారు అంటూ బాబు తరపు లాయర్స్ని కోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక మరో బ్రేకింగ్, కోర్టు ధిక్కారణ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు సెషన్ కోర్టు జడ్జిలను దూషిస్తున్నారని పిటిషన్ దాఖలు చేసిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ధిక్కారణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు ఏజీ శ్రీరామ్. చంద్రబాబు కేసులో కోర్టులో విచారణలో ఉండగా పలువురు నేతలు న్యాయమూర్తులను దూషిస్తున్నారని ఆరోపిస్తూ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది కోర్టు ధిక్కారణ కిందకే వస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ అన్నింటిపై మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ లైవ్ ద్వారా అందిస్తారు. వసంత్, ఏ పిటిషన్ పై విచారణ ఏ సమయానికి కోర్టు ముందుకు రానుంది? చంద్రబాబుకి సంబంధించినటువంటి కీలక పిటిషన్లపైన నేడు ఏపీ హైకోర్టుతో పాటు ఏసీబీ కోర్టులో జరగబోతూ ఉన్నాయి. సో మొదట ఏపీ హైకోర్టుకి సంబంధించి మనం చూస్తే ధీరజ్ సింగ్ ఠాకూర్, రఘురందన్ రావుల బెంచ్ వద్ద ఈరోజు ఏదైతే చంద్రబాబుకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఉండవల్లే అరుణ్ కుమార్ ఆ కేసుపైన విచారణ జరగబోతోంది. ఇక ఎన్ఆర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అలైన్మెంట్ కేసులో అక్రమాలకు పాల్పడ్డారని కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ చంద్రబాబు దాఖలు చేశారు. ఈ కేసుకి సంబంధించి కూడా ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఇక వాడితో పాటు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ కూడా అడ్వకేట్ జనరల్ నిన్న హైకోర్టులో మెన్షన్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఇక వాటితో పాటు ఏసీబీ కోర్టులో చంద్రబాబుకి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్లతో పాటు కస్టడీ పిటిషన్లపైన కూడా విచారణ జరగబోతోంది. ఇక ఎస్ఎల్పీ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీకి దాఖలు చేసినటువంటి నేపథ్యంలో సో వాటికి సంబంధించినటువంటి డెసిషన్ వచ్చిన ఆధారంగానే ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లకు సంబంధించుకోవచ్చు, కస్టడీ పిటిషన్కి సంబంధించుకోవచ్చు ఆర్డర్స్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతం ఏసీబీ కోర్టులో వచ్చేటటువంటి ఈ బెయిల్ పిటిషన్స్కి సంబంధించి ఒక స్పష్టత వస్తుందని ఈరోజు భావిస్తూ ఉన్నారు చంద్రబాబు తరపున న్యాయవాదులు. అయితే కస్టడీ పిటిషన్ ఇప్పటికే దాఖలు చేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు నిన్న కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే చంద్రబాబుకు బెయిల్ తీసుకొచ్చేటటువంటి అంశం ఇప్పటికే తాము బెయిల్ పిటిషన్లు వేశాం కాబట్టి అందుకు సంబంధించి విచారణ జరపాలంటూ కూడా ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని కోరినటువంటి నేపథ్యంలో ఈరోజు బెయిల్ పిటిషన్లతో పాటు కస్టడీ పిటిషన్లపైన ఏసీబీ కోర్టులో విచారణ అయితే జరగబోతోంది. అయితే ఈరోజు బెయిల్ వస్తుందా లేదా కస్టడీకి సంబంధించి పొడిగిస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో మొత్తంగా చంద్రబాబుకి సంబంధించినటువంటి కీలక పిటిషన్లు ఇటు ఏసీబీ కోర్టులోనూ హైకోర్టులో జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఏ డెసిషన్స్ వస్తాయనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు తరపున న్యాయవాదులు అలాగే సిఐడి తరపున న్యాయవాదులు కూడా ఏసీబీ కోర్టుకు రాబోతూ ఉన్నారు. కౌంటర్ పిటిషన్ ఇప్పటికే సిఐడి దాఖలు చేసింది కాబట్టి, కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది కాబట్టి చంద్రబాబు తరపు న్యాయవాదులు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించి కూడా ఈ పిటిషన్లన్నింటిపైన కూడా ఇటు ఏసీబీ కోర్టుతో పాటు ఏపీ హైకోర్టులో కూడా విచారణ అయితే జరగబోతోంది. ఎస్ వసంత్.